ఇక మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. వచ్చిన ఆదాయాల్లో మూడో వంతు మేడారం పూజారులకు ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. బంగారు ఆభరణాలను మాత్రం బ్యాంకులోనే నిల్వ ఉంచుతున్నారు. ఇప్పటి వరకు 6 కేజీల బంగారాన్ని బ్యాంకులో నిల్వ ఉంచారు. మేడారం హుండీల వాటాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతర యొక్క హుండీల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. అయితే దీంట్లో వాటాలు ఎట్లా ఉంటాయి, దేవస్థానం నుంచి దేవస్థానానికి ఎంత వాటా ఉంటుంది, ఇక్కడ ప్రధానంగా మేడారం మహాజాతర అంటే కోయ పూజారులే నడిపిస్తారు, అయితే పూజారులకు కూడా దేవస్థానం ఉండి డబ్బుల్లో వాటా ఉంటుంది, ఈ వాటాలు ఎట్లా షేర్ చేసుకుంటారు అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ ఉండీల లెక్కింపు అయితే కొంత వచ్చినటువంటి అమౌంట్ ఎట్లా షేర్ చేసుకుంటారు మీరు, ఎట్లా ఉంటాయి విధి విధానాలు? సమ్మక్క సార్ల జాతర ఉండి ఆదాయాన్ని మొత్తం 13 మంది పూజారులు వందోడు షేరు చేసుకోవడం జరుగుతుంది. అట్లనే సమ్మక్క పూజారులు 5 సార్లమ్మ పూజారులు 6 11 ప్లస్ గోవిందరాజు ఒకరు, పగిడిద్దరాజు ఒకరు, ఇట్లా 13 మంది పంచుకోవడం జరుగుతుంది. 5% వచ్చిన ఆదాయంలో 5% రిజర్వ్ ఫండ్కి పోతుంది, 10% సూపర్వైజింగ్ ఛార్జెస్ తీస్తుంది, 85% ఉంటే దాన్ని 3 వాటాలుగా చేస్తారు. వంతా చేసినప్పుడు మాకు 33.5% పూజారులకు వస్తుంది. ఆ 33.5% పూజారులు వాళ్ళ వాళ్ళ ఆదాయాన్ని బట్టి పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సమ్మక్క ఎక్కువ వస్తుంది, సార్లమ్మ కొద్ది తక్కువ వస్తుంది, గోవిందరాజు పగిడిద్దరాజు ఇంకా తక్కువ వస్తుంది. కనుక వాళ్ళ వాళ్ళ ఆదాయాన్ని బట్టి వాళ్ళకి వంతడు షేరు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన మొత్తంలో వెంటనే వాటాలు ఇస్తారా, మీకు నెలకింత అనేటువంటిది ఏమన్నా అట్లా ఏమన్నా కండిషన్స్ ఏమైనా పెడతారు? కండిషన్స్ ఏం లేదు. ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది కదా, 31 వరకు క్లోజ్ అయిపోతుంది. ఏప్రిల్లో మామూలుగా అన్ని శాంక్షన్ బడ్జెట్ అన్ని శాంక్షన్ చేసి పంపిస్తారు. మేము దాదాపు జూన్లో మాకు వాటాలు పంపిణీ చేయడం జరుగుతుంటుంది. మొత్తం మీరు సమ్మక్క కుటుంబానికి సంబంధించినటువంటి పూజారులు మీరు, మీరు ఎంత మంది కుటుంబాలు అంటారు? మీరు 7 6 అన్నారు కదా, వాళ్ళలో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వారసులు వాళ్ళకి ఇస్తూ ఉంటారా? మెయిన్ 13 మంది వాళ్ళ హక్కుదారులు చట్టం ప్రకారం, కానీ వాళ్ళకి పాలి వాళ్ళు ఉంటారు కదా అన్నదమ్ములు, వాళ్ళందరికీ పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ ఈ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ వస్తాయి, ఆభరణ బంగారు ఆభరణాలు వెండి, ఇప్పుడు 88 జాతర కానుంచి వచ్చినటువంటి బంగారు ఆభరణాలు దాదాపుగా 6 కేజీల పైచిలుకు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ బంగారు ఆభరణాలకు సంబంధించి మీరేమైనా వాటా డిమాండ్ చేస్తున్నారా, వాటి గురించి ఏం చెప్తారు? అంటే బంగారాన్ని ఇంతవరకు దాన్ని కరిగించి డబ్బు రూపంగా మాకు చెల్లించడం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలన్నారు, అది పోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్మిషనేతో మాకు కరిగించి డబ్బులు చెల్లించాలి, కానీ ఇంకా చెల్లించడం లేదా అని ఈ మధ్యలో మేము అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నాము. వెండి మాత్రము 90 కరిగించడం జరిగింది, కరిగించి అది సికింద్రాబాద్లో ఉన్న మహంకాళి దేవస్థానానికి ఆ వెండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి డబ్బు మాకు వచ్చింది, ఆ డబ్బుని మేము మాకు 100 షేర్గా పంచేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా 6 కేజీలకు పైగా అంటే 88 జాతర దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గోల్డ్కు సంబంధించి 6 కేజీల బంగారం అయితే ఉంది, అది ఇంకా బ్యాంకులోనే నిల్వ ఉంది, దాన్ని మాత్రం కరిగించలేదు. 90వ ఒకసారి వెండిని కరిగించి ఇచ్చారు, కానీ ఆ వెండి ఆర్నమెంట్స్ కూడా ఇంకా ఇప్పుడు అప్పటి నుంచి ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటి మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వాటాల విషయంలో మాత్రం 33% వాటా మాత్రము వీళ్ళకు మేడారం ఉండి ఆదాయంలో వచ్చిందని సిద్ధమైన జగ్గారావు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రయోతి.